ज्योतिर्मयूढ़ा ना प्राणत्रयूढ़ा, स्तुति महिमालोनी के। ज्योतिर्मयूढ़ा स्तुति महिमालोनी के। नात्मनो अनुक्षणम् ना अतिशयनुनीवे, नारायणादेवे। ज्योतिर्मयूढ़ा प्राणप्रियूढ़ा स्तुति महिमालोनी के। परलोक पुतंड्री व्यवसाय कुड़ा, परलोक पुतंड्री व्यवसाय कुड़ा, नी तोटलोनी द्राक्षावल्ली तो ननुंट करती स्थित परछावा। नी तोटलोनी द्राक्षावल्ली तो ननुंट करती स्थिर परछावा। ज्योतिर्मयूढ़ा ना प्राण प्रियूढ़ा स्तुति महिमालोनी के। परलोक पुतंड्री ना मंची कुमारी, परलोक पुतंड्री ना मंची कुमारी, नीकिष्टमैना पात्रनु चेया నన్ను విసిరేయక సారపయుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపయుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేకదేవా ఆదిసంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధింపను. త్రియేకదేవా ఆదిసంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నాత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నానందము నీవే, నారాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రియులరా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులరా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మొదటి పేతురు రాసిన పత్రిక నుండి ప్రియులరా కొన్ని విషయాలు మనం పరిశుద్ధ ఆత్మలో ఆధారపడి ప్రియులరా మనం చూస్తాం. దానికి మొదటిగా ప్రియులరా 4:8 సరే ప్రియులరా మనం చదివి మన వాక్యం ధ్యానిస్తాం. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమ గల వారై ఉండుటి. ప్రేమ ప్రియులరా ప్రేమ అనేక పాపమును కప్పును గనక అంతకంటే ముఖ్యముగా
ఒక్క నీడలో ఒకడు నికటమైన ప్రేమ గలవారే ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రేమ ప్రియులార చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ప్రేమ అంటే దేవుడు, ఆ ప్రేమ సంపూర్ణ ప్రేమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఆ గొప్ప దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ప్రేమలో మనం ఇంకరిస్ అవ్వాలి. ప్రార్థన చేస్తున్న కొలది, వాక్యాలు ధ్యానిస్తున్న కొలది, ప్రభువును ఆరాధిస్తున్న కొలది మన ఆత్మ నుండి ప్రేమ యేసునామలో అది అధికంగా పొంగి అది ప్రవేశించినాక, ఇప్పుడు ప్రియులారా ప్రేమలో మనం ఎదుగుతున్న కొలది మనం క్షమిస్తామన్నమాట. తప్పకుండా ఇతరులతో క్షమించే వారిగా మార్చబడదాం. చిన్న చిన్న విషయాలు మనం పట్టుకొని దాని గురించి మాట్లాడుకొని తర్వాత మెల్లగా 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 మాట్లాడుకొని పెద్ద సమస్యగా తీసుకొని రాలేదు ప్రేమ. ఇప్పుడు ప్రేమ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్, కంటిన్యూ టు షో డీప్ లవ్ ఫర్ ఈచ్ అదర్ అని బైబిల్ గ్రంథం మనకు అనిపిస్తుంది. ఫోర్ లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. అంటే పాపాలు చాలా ఉండొచ్చు, మాటలు తప్పిపోయి ఉండొచ్చు, క్రియలు రకరకాల పాపాలు చేసిన వాళ్ళు మనం చూస్తారని. కాబట్టి ప్రేమ ప్రియులరా దానిని అంటే వారు వీరు చేసిన పాపాన్ని హైలైట్ చేయలేదన్నమాట. ప్రేమ ప్రియులరా పాపాన్ని హైలైట్ చేయలేదు. ఒకవేళ ఉన్నా కానీ పాపం చేయవద్దు అని ప్రేమతో చెప్తాం కానీ పరిశుద్ధంగా బ్రతకమని చెప్తాం కానీ స్ప్రెడ్ చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఫోర్ కంటిన్యూ టు షో డీప్ లవ్ ఫర్ ఈచ్ అదర్ ఫోర్ లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ఇప్పుడు ప్రేమలో ప్రియులారా మన అనదైన ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం తెచ్చేనాక. ఇప్పుడు ప్రేమలో ప్రియులారా మన ఎదుగుతున్న కొరది మన హృదయంలో కోపం కానీ పగ కానీ చేదు సాతానుకు చోటు దొరకలేదన్నమాట. సాతన్ లేదంటే సాతనుకు చోటు దొరకడానికి అవకాశం ఉంది అనమాట. మన ప్రేమలో అనదైన ఎదగలేదు అంటే సాతనుకు చోటు దొరకడానికి అవకాశం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మొదటి పేతురు ఈ గ్రంథం ఈ పత్రిక ప్రియులారా మనం చూస్తున్నదే దేవుడు మనల్ని పిలిచారు అంటే దేవుడు మహాకృపని బట్టి మనం రక్షణ పొందామన్నమాట. దేవుని యొక్క మహాకృపని బట్టి మనం రక్షణ పొందామని స్పష్టంగా రాయబడింది. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయ. కాబట్టి మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కొత్తగా జన్మించాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం కొత్తగా జన్మించాం. కాబట్టి రక్షణ పొందినప్పటి నుండి నూతన న్యూ లైఫ్ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. న్యూ లైఫ్ ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనకు నూతన జీవితం న్యూ లైఫ్ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు అంటే సూపర్ న్యాచురల్ గా మనం పుట్టామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం న్యాచురల్ బర్త్ ఉంది, సూపర్ న్యాచురల్ బర్త్ ఉంది. ఇప్పుడు కొందరు ఈ న్యాచురల్ బర్త్ దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారము. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా సూపర్ న్యాచురల్ బర్త్ అంటే కొత్తగా మనం జన్మించామన్నమాట. ఇప్పుడు నుండి మనం తండ్రి స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూస్తున్నదే మన డాడీ పరిశుద్ధాలను దేవుడు అనమాట. ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, దయ కలిగిన దేవుడు. అది మాత్రం కాకుండా ఆ దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నైతే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది క్షయమైన బీజం కాదు అక్షయమైన బీజం. అక్షయమైన బీజం అంటే దేవుని వాక్యం అనమాట. ఇప్పుడు దేవుని వాక్యం వలన ప్రియులారా మనం పుట్టాము, దేవుని వాక్యం వలన మనం కొత్తగా జన్మించాము. కాబట్టి బైబిల్ గ్రంథం ఇలాగే ప్రియులారా నేర్పిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ 23వ వచనంలో ఇలాగ రాయబడింది, ఫోర్ యూ హావ్ బీన్ బోర్న్ అగైన్ బట్ నాట్ టు లైఫ్ దాట్ విల్ క్విక్లీ ఎండ్. ఇప్పుడు కొత్తగా జన్మించిన మన ఈ జీవితం అది ఎండ్ లేదనమాట. దానికి ఎండ్ లేదనమాట. దేవునికి సోదరం ఎండ్ లేదు. దేవునికి సోదరం ఇప్పుడు యువర్ న్యూ లైఫ్ విల్ లాస్ట్ ఫోర్ ఎవర్. ఎందుకంటే ఇది నిత్యమైన వాక్యం ద్వారా మనం పుట్టాము కాబట్టి. నిత్యమైన వాక్యం ఎస్ఏ మాటలు అంటే దేవుని సువార్త ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా నిత్యమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కొత్తగా జన్మించామన్నమాట. కాబట్టి న్యూ లైఫ్ ప్రియులారా మన ఆత్మీయ జీవితానికి ఎండ్ లేదనమాట. అంటే కొత్తగా జన్మించిన మన ఆత్మ నిత్యం దేవునితో బ్రతుకుతుంది అనమాట. నిత్యం నిత్యం అనమాట. ఒకరోజు కాదు, మరణం తర్వాత కూడా, క్రీస్తును నిద్రించిన తర్వాత కూడా మన ఆత్మ దేవునితో పాటు ప్రియులారా బ్రతుకుతుంది అనమాట. నిత్యం అనమాట. కాబట్టి ప్రియులారా ఈ శరీరం మనం అర్థం చేసుకోవాలి, ఇది జస్ట్ కవరింగ్ మాత్రమే. మన ఆత్మకు కవరింగ్ మన కోట వేసినట్టు ఉంది. కాబట్టి ప్రియులారా
నేను ఉండే లేదంటే మనం ఉండే ఆత్మ అనమాట, స్పిరిట్. స్పిరిట్ కాబట్టి మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రియులారా నువ్వు క్రియేషన్, నువ్వు దాన్ని సృష్టిగా మార్చాం అనమాట. కాబట్టి మన ఆత్మలో మనం అర్థం చేసుకోవాలి, ఐ మీన్ పరిశుద్ధమైన దేవుడు, పరిపూర్ణత కలిగిన దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. అంతవరకే ప్రియులారా క్రీస్తునందు మన సంపూర్ణత, మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే మన క్రీస్తునందు సంపూర్ణమని కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రియులారా 9:10 ప్రియులారా మనం చూసినట్లయితే ప్రియులారా కొలొస్సీలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మన ఆత్మలో గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నివాసం చేస్తున్నాడు. కాబట్టి కాబట్టి ప్రియులారా మన దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడమన్నమాట. ఇప్పుడు దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమారుడు దేవుడు అలాగే బ్రతుకుతాయి అన్నమాట. ఇక్కడ దేవుడు ఆల్రెడీ వచ్చి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. అందుకొరకు ప్రియులారా మన దేవుని కృపను బట్టి డివైన్ నేచర్ లేదా డివైన్ క్యారెక్టర్ లో పరిశుద్ధాత్మ సహాయం వలన మన యేసువలో మనం ఇంకరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ఆత్మీయ జీవితంలో ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మన దేవుని యొక్క మహిమ పొందుకోవడమే. ఆల్రెడీ దేవుడు మహిమ మనకు అనుగ్రహించాము. ఒకటి మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలంలో క్రీస్తు కొరకు నిలబడుతున్న మీ జీవితంలో క్రీస్తు నిమిత్తం రకరకాల శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నారేమో. ఇప్పుడు శ్రమలు మన ఆత్మీయ జీవితంలో ఒక పార్ట్ అనమాట. క్రీస్తు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి నా కొరకు మీ కొరకు శ్రమ పొందాము. యేసు క్రీస్తు కూడా మన నిమిత్తం శ్రమ పొందాము, ప్రాణం కూడా పెట్టామన్నమాట. అంత ఘోరమైన శ్రమ యేసుక్రీస్తు నా నిమిత్తం మన అందరి నిమిత్తం శ్రమ పొందాం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ఒక పిలుపు పొందిన మనం జీవితంలో కూడా క్రీస్తు నిమిత్తం మనకు నిందలు అవమానాలు శ్రమలు మనకు ఉంది అనమాట. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది శ్రమ కొద్ది కాలం అనమాట, ఎక్కువ కాలం లేదు. కొద్ది కాలం శ్రమ మనం అనుభవమైన శ్రమ ఉంది అనమాట. కానీ ఆయనప్పుడు కూడా దేవుడు మనకు ఓదార్పు అనుగ్రహిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. కానీ ఆయనప్పుడు కూడా ప్రియులారా మహిమలో మనం ఎదిగినట్టు దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి క్రీస్తు కొరకు మనం నిలబడుతున్నప్పుడు బ్రతుకుతున్నప్పుడు కొన్ని శ్రమలు, కొందరు మిమ్మల్ని తిడుతున్నారేమో, అబద్ధాలు చెప్తున్నారేమో, దూషణ మాటలు చెప్తున్నారేమో, కానీ మీరు కృంగిపోవద్దు అనమాట. ఎందుకంటే ముందు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఆల్రెడీ దేవుడు మహిమ అనుగ్రహించాము, అలాగే ఇటర్నల్ గ్లోరీ నిత్య మహిమ లోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం సంతోషంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామం నిమిత్తం నిలబడినప్పుడు నా శ్రమలు మన నిత్య మహిమ అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా 1 పేతురు 1 అధ్యాయము 6వ వచనం, సో బి ట్రూలీ గ్లాడ్, దేర్ ఇస్ వండర్ఫుల్ జోయ్ ఎహెడ్. అంటే ముందు అంటే గొప్ప సంతోషం ఉంది అనమాట. ఈవెన్ దో యూ హావ్ టు ఎండ్యూర్ మెనీ ట్రయల్స్ ఫర్ ఎ లిటిల్ వైల్. కాబట్టి ప్రియులారా నిత్యమైన మహిమ అంటే గొప్ప మహిమ దేవుడు మనకు అనుగ్రహించబోతుంది అనమాట. ఆల్రెడీ మహిమ అనుగ్రహించాము, మహిమలో మనం అన్నదినం ఎదుగుతున్నాము, అలాగే నిత్య మహిమలోనికి దేవుడు ప్రియులారా మనల్ని నడిపిస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఇప్పుడున్న ఈ శ్రమలు ఆ నిత్య మహిమతో మనం పోల్చుకొని ఉండే, దేవుడు మనకు అనుగ్రహించబోతున్న నిత్య మహిమతో మనం పోల్చుకొని ఉండే ప్రియులారా ఎన్న సెకండ్ కాదనమాట. అంటే మన అది లెక్కింప సెకండ్ కాదనమాట, అంటే చాలా చిన్నదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా పిలుపు పొందిన ప్రియులారా యేసుక్రీస్తుకు అడుగుజాడలో మనం బ్రతకాలి. కాబట్టి మనం చూస్తున్నాము 1 పేతురు ప్రియులారా 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినైతే యేసుక్రీస్తుకు అడుగుజాడలో ప్రియులారా మనం నడవాలని రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుకు అడుగుజాడలో, ఇప్పుడు యేసుక్రీస్తుకు అడుగుజాడలో ఉండే ప్రియులారా మనం చూసినైతే యేసుక్రీస్తు 21వ వచనం, ఇందుకు మీరు పిలువబడ్డదని క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాటలి అందు నడుచుకోనట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాము యేసుక్రీస్తుకు అడుగుజారిలో బ్రతకడానికి అనమాట. యేసుక్రీస్తుకు అడుగుజారిలో ప్రియులారా బ్రతకడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచాము. కాబట్టి ఇందుకు మీరు పిలువబడ్డదని అని 1 పేతురు 2:21 వదనంలో రాయబడింది. కాబట్టి దేని కొరకు?
అంటే శ్రమ ఒక పార్ట్ అనమాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల అందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచుకోను. అంటే ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు అనమాట, మన అందరి మాదిరి యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు శ్రమ పొందాము, యేసుక్రీస్తు అవమానపరచబడాము, యేసుక్రీస్తును చాలా మంది దూషించాము అనమాట. కాబట్టి అదంతా కూడా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు అంటే ఓర్పుతో సహనతో సహించాము అనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మలో ఆధారపడి మీరు సహించుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు గాయపరిచినప్పుడు మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని ఆధారపడి సహించుకోవాలి, క్షమించుకోవాలి, దేవుణ్ణి ఆధారపడాలి. దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఎవరైనా ప్రియులారు మనల్ని తిట్టినప్పుడు, మనకు విధంగా కీడి చేసినప్పుడు, దూషించినప్పుడు, ఇన్సల్ట్ చేసినప్పుడు, తిరస్కరించినప్పుడు వారికి వ్యతిరేకంగా మనం దేసి మాట్లాడవద్దు. అంటే మనం తిరిగి కీడు చేయవద్దు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారు మనం చూసినట్టే 22వ దినం ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కవడమును కనబడలేదు, ఆయన దుష్టింపబడి బదులు దుష్టింపలేదు అని రాయబడింది. ఇప్పుడు దేవునికి దేవుళ్ళు ప్రియులారా మనం అనుభవించాలి అంటే తిరిగి మనం దూషించవద్దు. కానీ చాలాసార్లు ఈ విషయంలో మనం ఓడిపోతున్నారేమో. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ఈ విషయంలో ఓడిపోలేదన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం నిజంగా దేవుళ్ళు ఆధారపడుతున్న కొరది హల్లెలూయా, నిజంగా మనం దేవుళ్ళు ఆధారపడుతున్న కొరది మనం కూడా ప్రియులారా తప్పకుండా హల్లెలూయా ఓవర్కమ్ చేసుకొని ఇద్దరు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాని పరిశుద్ధాత్మ వల్ల దేవుని చిత్తానుసారంగా బ్రతినట్టు నాకు మీకు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు ఆ విషయం లేదంటే ఆ సమస్య ఆమె తండ్రితో చెప్పామన్నమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మీరు కొన్ని శ్రమ మీరు అనవసరంగా మీరు పొందుతున్నారు. ఒకవేళ మీరు మేలు చేసిన తర్వాత కూడా కొందరు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, తిరిగి మనం దృష్టి చేయొద్దు, అంటే పాపం చేయొద్దు అనమాట. పాపం మనం చేయొద్దు. ఇప్పుడు సాతాను ఒక తంత్రం అనమాట, మనల్ని ఏ విధమైన సరి పడేసుకోవాలి, పాపం చేసినట్టు అలాంటి పరిస్థితి తీసుకొని వస్తారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారు మనం నోటి మాటలు మనం పాపం చేయొద్దు, ఆలోచన కానీ మాటలు కానీ క్రియలో మనం పాపం చేయొద్దు. ఇందుకొరకు బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది 24వ దినం, 1 పేతురు 2 అధ్యాయం 24వ దినం, మనము పాపముల విషయమై చనిపోయి అని రాయబడింది. కాబట్టి మనం ఆల్రెడీ యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మన పాపానికి చనిపోయిన వారం అనమాట. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, లేదంటే క్రీస్తు కొరకు మనం బ్రతకాలి అనమాట, యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి, నీతి విషయమై జీవించినట్లు యేసయ్య తానే తన శరీరమందు మన అందరి పాపములు మన పాపములు మ్రాని మీదే మోసుకోలేను, ఇంకా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉంది. కాబట్టి ప్రియులారా పాపం చేయవద్దు, దేవుని కుమారుడిగా మనం పాపం చేయవద్దు. పాపం చేసినప్పుడు ఏమవుతుంది, మనకు అపమానం వస్తుంది అనమాట, మన దేవుని నుండి దూరం అవుతుంది అనమాట. కాబట్టి పాపానికి పాపం చేయవద్దు. కాబట్టి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి తప్పకుండా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయం చేస్తాడు. అదే ప్రియులారా మనం చూస్తున్నాము 1 పేతురు 1 అధ్యాయంలోనే రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధంగా బ్రతకడం ఇప్పుడు దేవుని కృపను బట్టి సాధ్యం అనమాట. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అందరి పరిశుద్ధంలో ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక 1 పేతురు 5వ అధ్యాయం ప్రియులారా మనం చూస్తున్నట్టే 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే ఒక మాట రాయబడింది 5వ అధ్యాయం 8వ దినం, నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకు ఉండు, మీ విరోధి అయిన అపవాది లేదంటే సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుద్దున అని వెదుగుచు తిరుగుచున్నాడు. ఇప్పుడు సాతాన్ చేయి నుండి సువార్త విని రక్షణ పొందిన మనం సాతాన్ ఒక రాజ్యం నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చామన్నమాట, దేవుని రాజ్యం నుండికి తీసుకొని వచ్చాం. కాబట్టి సాతాను ఎలాగ మృంగుతారు అంటే ప్రత్యేకంగా మనం చూసినట్టే దానిపైన వదనంలో మనం చూస్తున్నాము బాధలు టెన్షన్ చింత యావత్తు, అంటే మన మనసులో బాధ తీసుకొని పెడతారనమాట చింత, అనవసరమైన ఆరోధనలు. ఒకవేళ మీ యొక్క బాబు గురించి కావచ్చు, లేదంటే మీ యొక్క పాప గురించి కావచ్చు, మీ యొక్క కుమార్తె గురించి కావచ్చు,
లేదంటే మీ ఆరోగ్య విషయం గురించి కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ విషయం గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, చదువు విషయం గురించి కావచ్చు, ల్యాండ్ విషయం గురించి కావచ్చు, ఏదైనా విషయాలు మన మనసులో తీసుకొని పెట్టి బాధ, లేదంటే సేవా విషయం, పరిచర్య విషయం గురించి కావచ్చు. కాబట్టి బైబిల్ గ్రంథ పరిచారం మనకు నేర్పిస్తుంది, దేన్ని కూడా చింతించకండి అని రాయబడింది. మరి మనం ఎందుకు బాధపడుతున్నాం? దేవుడి గారు దేన్ని గురించి చింతించకండి, బాధపడొద్దు అన్నమాట. కానీ మనమేమో బాధతో ఉన్నామేమో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బాధ మాత్రం కాదు, రిజెక్షన్, అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ఇతరులు మనం దూషించుకొని పాపం చేసినట్టు కూడా, మనం పాపం చేసిన తర్వాత ఏమవుతుంది, ఇబడి స్పిట్ మనల్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. అందువరకు ప్రియులారా నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకు ఉండు, మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుందనని బెదగుచు తిరుగుచున్నాడు. కాబట్టి మొదటి పేతురు 3:9 ప్రియులారా మనం చూసినట్లయితే కీడుకు బదులుగా కీడు చేయొద్దని రాయబడింది. ఇప్పుడు సాతాను ఎలాగ మనల్ని మృగడానికి ప్రయత్నం చేస్తాడు, కొందరి ద్వారా మనకు విధంగా కీడు చేయడానికి కొందరు వాడతారు, మనం కూడా తిరిగి కీడు చేసినప్పుడు మనల్ని ఇబిల్స్ పెట్టు పట్టేస్తాయి అనమాట, మన హృదయాన్ని, మన మనస్సును. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచింది కాబట్టి కీడుకు బదులుగా కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర కూడా మనం చూసినట్లయితే సాతాను ప్రయత్నం చేశాం, కానీ యేసుక్రీస్తు తిరిగి దూషించలేదు, కీడు చేయలేదు, పాపం చేయలేదు అనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది దేవునికి ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రియులారా ఈ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నాం కదా, కొందరు మనకు విధంగా క్రీడలు చేస్తారేమో, కొందరు మనకు విధంగా దుషిస్తారేమో, యేసుక్రీస్తు కొంత జరిగింది అనమాట. అంటే యేసుక్రీస్తు అడుగు జాడలో మనం ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే దుషించినప్పుడు తిరిగి దుషించలేదు. కాబట్టి అలాగే ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం కూడా ఈ సాతాను యొక్క తందరాలను జయించుకోవాలన్నమాట. వేరే మార్గం లేదు, మన మార్గం యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మన మార్గం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు, దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చూస్తున్నాము ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడదని, గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడు. కాబట్టి కొందరు ప్రియులారా మనకు విధంగా కీడు చేసినప్పుడు దూషించినప్పుడు కూడా వారిని మనం దీవించాలంటే ఆశీర్వాద పూర్ణుడైన దేవునితో మనం సహవాసం ఉండాలన్నమాట. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుతో మనం సహవాసం ఉండాలన్నమాట, అంటే కనెక్టివిటీ ఉండాలన్నమాట. ఆత్మలో దేవుడు వచ్చాడు, అలాగే ప్రాణం కూడా ప్రాణం అంటే. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎఫెసులకు రాసిన పత్రిక 3 రాయబడి ఉంది, మనం ఎంతగా దేవుడిలో ఆధారపడుతున్న కూడది మన హృదయం, హృదయం క్రీస్తు మన హృదయంలో నివాసం చేస్తాడు, లేదంటే క్రీస్తు మనం ప్రాణం హృదయం పరిపాలన చేస్తాడనమాట. మనం ఎంతగా దేవుడిలో ఆధారపడుతున్న కూడది. ఇప్పుడు ఎవరైనా ప్రియులారా ఇన్సల్ట్ చేసినప్పుడు, కీడు చేసినప్పుడు, దూషించినప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి? చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మన సొంత బుద్ధి మీద ఆధారపడతారని, సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారని, లేదంటే ఇద్దరు మనుషులు ఆ టైంలో ఆధారపడతారని. కానీ దేవుడు కోరుతుంది మన ఆ సమయంలో దేవుణ్ణి ఆధారపడాలి. ఎవరైనా మనకు విధంగా కీడు చేసినప్పుడు, దూషించినప్పుడు, శాప మాటలు పలుకుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం సొంత బుద్ధి మీదే ఆధారపడవద్దు. ఒకవేళ మన సొంత బుద్ధి మీదే ఆధారపడినప్పుడు సొంత బుద్ధి ఏం చెప్తారు, అని ఒకసారి కొట్టి ఉంటే 5 కొట్టుమని చెప్పడానికి అవకాశం ఉంది ఎక్కువ. కానీ మనం యేసుక్రీస్తులో మనం ఆధారపడిన వ్యక్తి ఉండే, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడిన వ్యక్తి ఉండే దేవుడు ఏం చెప్తారు, దేవుడు చెప్తాడు నీవు క్షమించుము, నీవు ఈ విషయం యేసులో తండ్రికు చెప్పుమని చెప్తారు. అంటే తండ్రి గొప్ప దేవుడు అనమాట, మన జీవం గల. కాబట్టి ఈ సాతాను ఒక తందరమైన ప్రియులారా మనం చూసినట్లయితే శరీరానుసరంగా మనం యుద్ధం చేసేవారుగా ప్రియులారా మనకు ప్రేరేపణ ఇస్తాయి అనమాట. శరీరానుసరంగా మీ బ్రదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, లేదంటే మీ సొంత నాన్న కావచ్చు, సొంత అమ్మ కావచ్చు, లేదంటే సొంత పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, మనం చెప్పలే ఎవరితో. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తాడు, మనకు ఆలోచన ఇస్తాడు, వారితో గొడవ చేయము, వారితో మాట్లాడము, దుష్టిము, తిరిగి దుష్టిము, కీడు చేయమని. అందుకొరకు ప్రియులారా మనం ఆ వాయిస్ మనం వినవద్దు. మనం ఏం చేయాలి,
100% ఆమె దేవునిలో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఇప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇద్దరు ద్వారా ఇన్సల్ట్ చేయబడుతున్న ఆ పరిస్థితుల్లో, ఇద్దరు ద్వారా తిరస్కరించబడుతున్న ఆ పరిస్థితుల్లో, ఇద్దరు ద్వారా గాయపరచబడి ఆమె బ్రతుకుతున్న పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడాలి. ఒకవేళ మీరు తిరస్కరించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే దేవుడు ఓదార్పిస్తాడు. యేసుక్రీస్తు చెప్పారు, నేను దేవుడు చెప్తాడు, మాట్లాడతారు దేవుడు, మన దేవుడు మాట్లాడతాడు, దేవుడు చెప్తారు, నేను ఏమాత్రమైన విడవను. దేవుడు చెప్తాడు, నేను ఏమాత్రమైన విడవను, నేను ఎన్నడూను ఎడబాయను అని దేవుడు మనతో మాట్లాడి బలపరుస్తాడు. ప్రేమతో కుమరిస్తాడు అనమాట దేవుడు. పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో దేవుడు నింపుతున్నాడు. దేవునికి సోత్రం. ఒకవేళ మీరు గాయపరచబడిన స్థాయిలో ఉండే, యేసుక్రీస్తులో మీరు ఆధారపడిన వ్యక్తి ఉండే, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందిరి. తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, గాయలు స్వస్థపరుస్తాడు. తిరస్కరించబడిన వ్యక్తిగా ఉండే దేవుడు తన ప్రేమతో నింపి మాటల ద్వారా దేవుడు బలపరుస్తాడు. నేను నిన్ను అనాథలకు విడవలేదు, నేను నిన్ను మర్చిపోలేదు. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీ చింత యావత్తు నా పైన వేయము, బైబిల్లో రాయబడింది, నేను మీ గురించు చింతిస్తున్నాను. కాబట్టి దేవుడు ప్రియులారా, ఇప్పుడు కొందరు నా గురించు మీ గురించు కొందరు ఆలోచన చేయలేదేమో, నో ప్రాబ్లం. కానీ మన తండ్రి, మన జీవం గల దేవుడు నా గురించు మీ గురించు ఆలోచన చేస్తున్నామన్నమాట. అంటే మనం చెప్పిన కాబట్టి కాదు, దానికి ముందే దేవుడు నా గురించు మీ గురించు దేవుడు ఆలోచన కలిగిన దేవుడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాము, మనం అన్ని దేవునితో చెప్పిన తర్వాత దేవుడు అది దేవుడు గమనించాము, దేవుడు అప్పుడే దేవునికి అర్థమైంది అని కాదు, దేవునికి అన్నీ తెలుస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మనం ఒకవేళ చెప్పకపోయినా కూడా దేవునికి తెలుస్తాయి అనమాట. కానీ మనం ఎందుకు చెప్తున్నామంటే మన బాధలు తగ్గిపోతాయి. ఎఫెస్ ఐ మీన్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 రాయబడింది, దేవుని గురించి చింతించుకోండి. కాబట్టి మనం మనం యేసునామలు దేవునికి చెప్తున్నప్పుడు మన బరువు తగ్గిపోతాయి అనమాట, మన బాధ అంతకుంటే దేవునితో చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవునితో మనం చెప్పాలి. కాబట్టి దేవుడు వినే దేవుడు, ఆలోచించే దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మత్తయి సువార్త 6:5 బైబిల్ మనకు మన తండ్రి ప్రియులారా చెప్పక మునిపే అని తెలిసిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దానికి అర్థం మీరు ప్రార్థనలు తగ్గిపోవాలని కాదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియుల కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు నా పట్ల మీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు. మన పరలోక తండ్రి నా పట్ల మీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకొరకే 1 పేతురు 5:5 రాయబడింది, ఆయన మిమ్మల్ని గురించు, 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతిచున్నాడు గనుక మీ చింత యావత్తూ దేవుని మీద వేయాలి అనమాట. అంతే దేవుడు ప్రియులారా మన గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా దయచేసి దేవుని బిడ్డలుగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి బాధ ద్వారా టెన్షన్ మన మనసులో పెట్టి సాతన్ మనల్ని మృగడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే తిరస్కార అనుభవంలో మనల్ని నడిపించి నీకు ఎవరు లేదు అని చెప్పి మన మనసును దుఃఖం నిరాశ బాధ తీసుకొని వచ్చి ప్రియులరా నువ్వేం చేసుకోవాలి, సూసైడ్ చేసుకో, అలాంటి ఆలోచన సాతన్ ఇస్తాడనమాట. కాబట్టి అది ప్రియులరా మనం రిసీవ్ చేయవద్దు అనమాట, రిసీవ్ చేయవద్దు. కాబట్టి మన గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగు ఉన్నామన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనకు తోడుగు ఉన్నామన్నమాట, మనకు అండగా ఉన్నాము. కాబట్టి దేవుడు మనం అండగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులరా దయచేసి మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులరా మనం చూసినట్టే సాతను ఒక తందరమైనది, మనల్ని మృగడానికి ఉన్న ఒక తందరమైనది అంటే కొందరు ద్వారా మనకు ఏదైనా కీడు చేసుకొని మనం కూడా పాపం చేయాలన్నమాట, మనం కూడా కీడు చేయాలి. ఒక స్థాయిలో సాతను ప్రియులరా మనల్ని పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మనం అది చేయొద్దన్నమాట. వారు కీడు చేసినా కానీ మనం కీడు చేయొద్దు. కాబట్టి కీడు ఎందుకంటే మన మేలు కొరకు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అది చెప్తున్నాడంటే, దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే నా మేలు కొరకు, మీ మేలు కొరకు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గొప్ప దీవెన దేవుడు మనం అనుభవించాలని సజీవుడైన దేవుడు, మనం జీవంగలన దేవుడు తండ్రి కోరుతుంది అనమాట. మన పరలోక తండ్రి లేదంటే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రియులను కోరుతుంది, నేను మీరు గొప్ప దీవెన అనుభవించాలి. ఇప్పుడు ఆశీర్వాద పూర్ణ దేవుడు కోరుతుంది మన దీవెన అనుభవించాలి. దాని కొరకు దేవుడు మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి ప్రియులారా దాని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం మనం వినాలి.
పరిశుద్ధాత్మలో మనం ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన సమయంలో మాత్రం కాదు, ఆదివారం మాత్రం కాదు, లేదని మీటింగ్ టైంలో మాత్రం కాదు, ఎల్లప్పుడు ప్రతి నిమిషాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం ప్రియులారా నేను మీరు నేర్చుకోవాలి. దేవుడు తప్ప కూడా నేర్పిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడి బ్రతున్న వ్యక్తిగా ఉండే మనం దారి తప్పిపోలేదన్నమాట, దారి తప్పిపోలేదు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మలో మనం అధికంగా ఆధారపడదాం. పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడదాం. ఆశీర్వాదమునకు వారసులకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచిన కాబట్టి మనం దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా బ్రతున్న వ్యక్తులుగా ఉంటే 100% ప్రియులారా మన ఆశీర్వాదం అనుభవిస్తాయి అనమాట. అనుభవిస్తాయి. ఎవరు అడ్డుపడినా సరే మనం అనుభవిస్తాయి అనమాట. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన తండ్రి గొప్పవాడు. యేసుకొరు చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. అదే మనం కూడా చెప్పాలి, నా తండ్రి, నా యేసయ్య, పునరుద్ధానుడు, మరణాన్ని జయించిన దేవుడు, సాతాను జయించిన దేవుడు, పాపాన్ని అన్నిటిని జయించిన సర్వశక్తి మంతుడైన నా యేసుక్రీస్తు నా తండ్రిగా ఉన్నా కాబట్టి, నా దేవుడుగా ఉన్నా కాబట్టి, నా ప్రభువుగా ఉన్నా కాబట్టి ప్రియుల దేవుడు మనం ఆశీర్వాదం అనుభవించుకొని, సంతోషం అనుభవించుకొని, సమాధానం అనుభవించుకొని, నెమ్మది అనుభవించుకొని, మహిమ నుండి అధిక మహిమలోనికి జీవంగల దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తారు. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం మనకి లోబడదాం. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పొడబెడతారు గనుక కీడు చేయవద్దు. ఇప్పుడు కొందరు మనం చూసినట్టే కీడు వచ్చినప్పుడు కీడు చేస్తారు, కొందరు ఇద్దరు దూషించినప్పుడు తిరిగి దూషిస్తారు, కొందరు ఎక్కువ కూడా దూషిస్తారు. ఎందుకు అలా జరుగుతుంది? కారణం ఏంటంటే వారు పూర్తిగా హోలీ స్పిరిట్, పూర్తిగా ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడడం లేదన్నమాట. ముందు ఆధారపడి ఉండవచ్చు, కానీ ఆ సమస్య జరుగుతున్న సమయంలో ప్రియులారా దేవుని మర్చిపోతున్నారన్న. కాబట్టి అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ఎల్లప్పుడూ దేవుని ఆధారపడిన వారు ఉండాలి. సమస్యలు విన్నా సమస్యలు లేకుండా అన్ని పరిస్థితులు మనం దేవుని ఆధారపడి అంటే ప్రతిరోజు ఆధారపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా, ప్రతిరోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ప్రియులారా మనం దేవుళ్ళు ఆధారపడదాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం, ప్రతి విమర్శాలు దేవుళ్ళు ఆధారపడి బ్రతినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. గొప్ప అపొస్తలుని పౌలు కూడా మనం చూస్తున్నాము, గెలాతీయులకు రాసిన పత్రిక 2:20 రాయబడింది, నా కొరకు ప్రాణం పెట్టిన, అంటే తన కొరకు, అంటే నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తులో ఆధారపడామన్నమాట. నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన ఆ యేసుక్రీస్తు ప్రియులారా, అంత దానికంటే ఇంకా నమ్మదగిన వారు ఎవరు లేదనమాట. బట్టి 100% మనం నమ్మవచ్చు అనమాట. యేసుక్రీస్తును ఎల్లప్పుడూ నమ్మవచ్చు, 100% నమ్మవచ్చు అనమాట. గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ. అందుకొరకు ప్రియులారా 1 పేతురు 2:6 రాయబడింది, దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు సిగ్గుపడలేదనమాట. అంటే దేవునిలో ట్రస్ట్, ప్రభు యేసుక్రీస్తులో ఆధారపడుతున్న ట్రస్ట్ లేదంటే ఆశ్రయం ఆధారపడుతున్న వ్యక్తులు సిగ్గుపడలేదు. ఒకవేళ మీరు సిగ్గుపడుతున్నామంటే మీరు కొన్ని ఏరియాలో మీరు దేవుళ్ళు కొన్నిసారి మీరు దేవుళ్ళు ఆధారపడలేదు. మీ సొంత బుద్ధి మీద ఆధారపడే, సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉండవచ్చు, లేదంటే సాతను వాయిస్ విని దాన్ని బట్టి మీరు బ్రతికి ఉండవచ్చు. దాని వల్ల ప్రియులారా నాకు మీకు మేలు లేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం మారుమనసు పొందాలి, మనం పూర్తిగా దేవునిలో ఆధారపడాలి, హోలీ స్పిరిట్లో ఆధారపడాలి, యేసయ్య స్వరం వినాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం హోలీ స్పిరిట్ యేసుక్రీస్తు స్వరం మనం వినాలి. యేసుక్రీస్తు మన ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ముందే చూపాం, మనకు ముందే చూపిస్తున్నాం అనమాట దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు దూషణ పొందాము, ఇన్సల్ట్ అయింది, తిరస్కరించబడాము. కాబట్టి బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు కూడా తిరస్కరించబడాము. 1 పేతురు ప్రియులారా 2:2 ఆ మాట రాయబడింది, 1 పేతురు 2:2 ప్రియులారా మనం చూసిన 4 వచనంలో రాయబడింది, ఏం రాయబడింది? మనుషుల చేత విస్తరింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన దీవు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునందుకు వచ్చిన వారే. చూడండి, మనుషుల చేత తిరస్కరించబడామన్నమాట యేసుక్రీస్తు. అంటే సోదరు మనుషులు చూడండి యేసుక్రీస్తుని కూడా తిరస్కరించామన్నమాట. అంటే మన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి.
అంత గొప్ప పరిశుద్ధరైన, అంత ప్రేమ కరుణ దయగలిగిన, స్వస్థపరిచే, దయ్యాలను వెళ్ళగొట్టే మేలు మాత్రం చేస్తే యేసుక్రీస్తుని కూడా ప్రజలు, అందరు కాదు కొందరు, కొందరు తిరస్కరించామన్నమాట. ఆయన కాని ప్రియులారు మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు మనం చూసినట్లయితే దేవుని దృష్టికి ఏర్పరచబడిన వ్యక్తి ఉన్నామన్నమాట. దేవుని దృష్టికి హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్ బట్ హీ వాస్ చోసన్ బై గాడ్ ఫర్ గ్రేట్ ఓనర్. కాబట్టి ప్రియులారు, మీ యొక్క పరిస్థితి కూడా అలా ఉండవచ్చు. కొందరి చేత మీరు తిరస్కరించబడుతున్నారు, దానికి అర్థం మీరు మంచి వ్యక్తి కాదని కాదు, మంచి వ్యక్తి కాదని కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిలుపు లేదని కాదు, దేవుడు పిలిచిన, దేవుడు ఎన్నుకున్న యేసుక్రీస్తుని కూడా ప్రియులారు చాలా ప్రజలు అంటే ప్రజలు తిరస్కరించాము. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? దేవుళ్ళు ఆధారపడాలి, అంతే. దేవుళ్ళు ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఓదార్పిస్తాడు, ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కృప ఇస్తాడు. అలాగే ప్రియులారు, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారు మనం చూసినైతే 3వ అధ్యాయము, ఒకసారి 3వ అధ్యాయము ఒకసారి చదువుతారమ్మా. వచనం 3వ అధ్యాయం 9వ వచనం అమ్మ కొంచెం గట్టి చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా చూడండి, మనం దీవించబడాలి అంటే, దీవిని అనుభవించాలి అంటే పరిశుద్ధాత్మదేవుడు నాకు మీకు నేర్పిస్తున్న విషయం అనమాట. యేసయ్యలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. ఒకటి, ప్రతిగాలు మనం చేయొద్దనమాట. ప్రతిగాలం మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇతరులతో మనం ప్రతిగాలం చేయవద్దు, గొడవ చేయవద్దు, వారి అలాగే మనం ఉండవద్దు అనమాట. పాపం మనం చేయవద్దు. మనం, నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, అది దేవుడు కోరుతుంది. కాబట్టి ఆశీర్వాదం, ఈ పరిశుద్ధమైన జీవితం ఆశీర్వాదం కనెక్ట్ ఉంది అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులైన దేవునితో కలిసి ఆధారపడి, ఆ దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. అందుకొరకే ప్రియులారా, మనం సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో మనం ఆధారపడవద్దు, దేవుని యొక్క జ్ఞానంలో ఆధారపడాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిది? మీరు ఎంత కీడు పొందిన, ఇద్దరు ద్వారా కీడు పొందిన వ్యక్తి అయినా సరే, ఎంత మిమ్మల్ని తిట్టినా దృష్టినా కానీ మీరు మాత్రం మీ నలుక ద్వారా పాపం చేయవద్దు. కాబట్టి సాతాను అదే కోరుతుంది, మీరు ఒక్క మాటనే సరే పాపం చేయాలి, ఒక్క మాటనే సరే తిట్టాలి వారిని, ఒక్క మాట అయినా సరే ఒక శాప మాటలు వారికి వ్యతిరేకంగా పలకాలి, అదే దెయ్యాలు కోరుతుంది అనమాట. ఎందుకంటే అలాగే మన హృదయాన్ని పట్టేసుకోవాలి, మన జీవితాన్ని మృంగేసుకోవాలని, మనల్ని తర్వాత కూడా బైండ్ చేసుకోవాలని, బంధించాలని ఈ బల్స్ పెట్టు కోరుతుంది అనమాట, దెయ్యాలు కోరుతుంది. కాబట్టి మనం దానికి అవకాశం అనివ్వద్దు. అందుకొరకు బైబుల్ మనకు నేర్పిస్తున్న ఆశీర్వాదమునకు వారసులకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచిన కాబట్టి, కీడుకు ప్రతి కీడు మనం చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, కానీ ఆశీర్వాదపూర్ణ దేవునితో కలిసి వారిని కూడా ఎలాగ దీవించుకోవాలని నేర్చుకోవాలి. కాబట్టి ప్రజలు ఆశీర్వాదపూర్ణ దేవునితో కలిసి మనం ఎలాగ దీవెన పొందుకోవాలని నేర్చుకోవాలి, ఇద్దరిని దీవించడం కూడా నేర్చుకోవాలన్నమాట. ఇది రెండు దానిలో ఉంది అనమాట. మన దీవెన, మనకున్న దీవెన ఉంది, ఆశీర్వాదపూర్ణమైన దేవుడు మన దేవుడు. ఆ దేవునితో ప్రియులారు కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనం దీవించబడుతుంది, మనం మాత్రం కాదు ఇద్దరు కూడా దీవించబడుతుంది అనమాట. రెండు ఉంది. అందుకొరకు ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిను దీవించడానికే తండ్రైన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తుని పంపించి, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ద్వారా అందరిను తండ్రి దగ్గరికి తీసుకొని వస్తున్నామన్నమాట. తండ్రితో ఆశీర్వాదపూర్ణ తండ్రితో కనెక్ట్ చేస్తున్నామన్నమాట. అదే మనం ప్రేమ సువార్త, దేవునికి స్తోత్రం. అదే దేవుడు ప్రియులారు కోరుతుంది. కాబట్టి ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, మనం ఇద్దరును దీవించే వారుగా, అలాంటి ఉన్న మనసు దేవుడు ప్రియులారు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని దూషించిన వ్యక్తి, వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ అవసరం మీరు వాడుకోవాలన్నమాట. వారికి సహాయం చేయాలి, వారికి దేవుని ప్రేమ చూపాలి అనమాట, దేవుని ప్రేమ చూపాలి. కొందరు ఉన్నారు, వారు అప్పుడు నాకు కీడు చేశారు కదా, అప్పుడు నా హృదయం గాయపరిచాం కదా, తర్వాత వారు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చూడలేని పరిస్థితి ఉండవద్దు. వారు చూడాలి, అప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం వారి కొరకు మినిమం ప్రార్థన చేయాలి. వీలుండే మనం ఒక గ్లాస్ నీళ్ళైనా ఇవ్వాలి, వీలుండే
వారికి కొద్ది ఆహారం అని ఇవ్వాలి, వారికి ఏం అవసరం అది మనం గమనించాలి అనమాట. గమనించి ఆ సహాయం మనం వారికి అంటే దేవుని చిత్తానుసారంగా వారికి మేలు చేయాలన్నమాట. బైబిల్లో రాయబడింది మేలు చెత్త కీడును మనం ఓవర్కమ్ చేయాలి. కానీ చాలాసార్లు ఏమవుతుంది అంటే వారు చేసిన కీడు మన మనసులో జ్ఞాపకం వస్తున్నా కాబట్టి, లేదంటే వారి ద్వారా మనం గాయపరచబడిన సార్లు ఉంటే ఆ గాయం మనం ఒప్పుకోలేదేమో, మన మన వారి ఐ మీన్ ఎదుటి వ్యక్తికి మనం మేలు చేసినట్టు మన లోపల ఉన్న గాయాలు చాలాసార్లు మనల్ని పట్టేస్తాను. అంటే ఫలా ఐ మీన్ ఫలాని వ్యక్తి నిన్ను గాయపరిచాం కదా, నిన్ను తిట్టాం కదా, అంత ఘోరంగా తిట్టాం కదా, అంత నిన్ను మోసం చేసాం కదా, ఇంకా నీవు ఎందుకు ఇప్పుడు మేలు చేయాలి అని ఒక ప్రశ్న అక్కడ వస్తాయి అనమాట. కానీ దాన్ని మనం అవగాహన చేయాలి. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని బిడ్డలుగా మేలు చేత కీడును జయించుకోవాలి. కీడు చేత మనం కీడును జయించలేదన్నమాట. కీడు ఇప్పుడు మనం చూస్తున్న లోకంలో ఉన్న సిస్టమ్స్ మనం చూస్తున్నాము, లోకంలో న్యూస్ మనం చూస్తున్నాము, ఒకరు ఒక్క మెసేజ్ పంపించలేదు ఇంకా 10 మెసేజ్లు పంపిస్తారు. కీడుకు బదులుగా కీడు చేస్తున్న పరిస్థితి, అంటే దాని వలన జయించుకోలేదు, ఎవరు జయించుకోలేదు, ఓడిపోతే అంతే, నష్టాలు చాలా జరుగుతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు మాటల ద్వారానే మనకు స్పిరిచువల్ వార్ఫేర్ లో జయం ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా హోలీ స్పిరిట్ స్వరం వినాలి. ఇప్పుడు ఇలా మనం హోలీ స్పిరిట్ స్వరం విని ప్రజలంటే దేవుడు కృపను గ్రహించినాక ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడదని గనక కీడుకు ప్రతి కీడు ప్రిల్లరా చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ అన్నను చేయక దీవించుడి. కాబట్టి ఈ ఈ విషయంలో మనం ఎన్నోసారి ఓడిపోయారేమో మనం తెలిసే కానీ తెలియక కానీ. కాబట్టి మనం పాపాలు ఒప్పుకోవాలి, మారు మనసు పొందకాలి, ప్రార్థన చేయాలి. ఇంకా ఆయన ప్రభువా నా మాటలు జారిపోకుండా దేవా సహాయం చేయము, నా క్రియలు జారిపోకుండా దేవా సహాయం చేయము. కొందరున్నారు మాటల ద్వారా క్రియల ద్వారా చేయలేదేమో, పాపం చేయలేదేమో, కానీ వారి మొగం చూసినట్టే ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది, అంటే చాలా కోపం చూపిస్తారు శ్రోతలు. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం ఈ భావం అంటే మనం ఫేస్ కూడా మన లోపల ఉన్నది బయట చూపిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఇంకా 10వదిన జీవమును ప్రేమించి మంచి ధనములు చూడగోరువాడు చెడ్డ దాన్ని పలుకకుండా తన నాలుకను కబడపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోనవలేను. ఇప్పుడు జీవమును ప్రేమించి మంచి ధనములు ప్రేలారా మన జీవితంలో మనం కోరుకోవాలి. ఇప్పుడు జీవమును ప్రేమించి మంచి ధనములు, మంచి ధనములు ఫోర్ ద స్క్రిప్చర్స్ ఏ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ సి మెనీ హ్యాపీ డేస్ కావాలంటే మీ నాలుక కంట్రోల్ ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. దేవునికి సోదరం చూసిన అందు కూడా లేదా వారి వీరు చెప్పిన అందు కూడా మాట్లాడవద్దు, వారికి వదిలిన కూడా మాట్లాడవద్దు, అది ఆపాలన్నమాట. దేవునికి సోదరం అది ఆపేసుకోవాలి. దానికి బదులుగా మనం ఏం చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవడం నేర్చుకోవాలి. దేవుడు వేసిన మేలు గుర్తించుకొని దేవుని ఆరాధన చేసుకోవడం మనం నేర్చుకోవాలి. దేవునికి వాగ్దానాలు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఈ ఆయుస్సు మన మేలు కొరకు వాడుకోవాలి, కీడ కొరకు ప్రియులారా మనం వాడవద్దు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతినప్పుడు తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు మేలు చేస్తున్నట్టు, దాన్ని దీవించినట్టు. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ అండ్ సీ మెనీ హ్యాపీ డేస్ కీప్ యువర్ టంగ్ ఫ్రమ్ స్పీకింగ్ ఈబుల్ అండ్ యువర్ లిప్స్ ఫ్రమ్ టెల్లింగ్ లైస్. ఇంకా తిరగాలి, టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్ అండ్ డూ గుడ్, సెర్చ్ ఫర్ పీస్ సమాధానం కొరకు మనం నిలబడాలి అండ్ వర్క్ టు మెయింటైన్ ఇట్. కాబట్టి సమాధానం కొరకు నిలబడాలి, మేలు కొరకు మనం నిలబడాలి. కాబట్టి మేలు చేయాలంటే పరిశుధాత్మ సహాయం మనకు అవసరం, ప్రార్థన జీవితం మనకు అవసరం, హోలీ స్పిరిట్ స్వరం విని మనం మేలు చేసే వారు ఉండాలి. బైబిల్లో రాయబడింది కీడును మనం మేలు చెత్త జయించుకోవాలి. కాబట్టి బైబిల్లో రాయబడింది గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, 6వ 9వ వచనం చదువుతారమ్మా. 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనం మేలు చేయాలి. చదువు మనము మేలు చేయుట యందు ఉత్సుకత ఉండము, మనము అలయక మేలు చేసేది తగిన కాలమందు పండుకోతుము. మనము మేలు చేయడందు విసిగిపోవద్దు. కొన్నిసారి విసిగిపోతాము, నేను చాలాసార్లు మేలు చేశాము కానీ నాకు నా గురించి మంచిగా వారు చెప్పట్లేదు, లేదంటే నాకు సోతరం. కాబట్టి మనం విసిగిపోవద్దు అనమాట. కాబట్టి మేలు చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎవరైనా మీకు ధైర్యంగా మాట్లాడినా కానీ దేవుని యొక్క దృష్టిలో మీరు మీకు మీకున్న రివార్డు తప్పకుండా జీవం కన్నా దేవుడు ఇస్తాడనమాట. హల్లెలూయా.
కాబట్టి మనము మేలు చేయడందు బిస్కక్క ఉందము, మనం అనేక మేలు చేస్తేమని తగిన కాలం ముందు పంట పంట కోత ఉంది అనమాట. అంటే వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వాక్యానుసారమైన దీవెన మేలు ఆశీర్వాదాలు తప్పకుండా మనం అనుభవిస్తుంది. అనుభవంగా దేవుడు అది మారుస్తాడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి. కాబట్టి మనం మేలు చేయాలి. గెలాతులు రాసిన పొద్దున 6వ దినంలో రాయబడింది, వాక్యం నేర్పించే వారికి మేలు చేయాలి, వారి కీడు చేయొద్దు అనమాట. వాక్యం నేర్పించే వారికి మేలు చేయాలి అని రాయబడింది. హల్లెలూయా. అలాగే ఏప్రిల్ మనం చూస్తున్నాము 10వ దినం 6వ దినం గెలాతులు రాసిన పొద్దున 6వ దినంలో మనం చూసినట్టే రక్షణ పొందిన వారికి మనం మేలు చేయాలి, అంటే సంఘానికి సంఘ బిడ్డలకు మేలు చేయాలి అనమాట. దేవుని బిడ్డలకు మనం మేలు చేసే వారు ఉండాలి. భూమిలో బ్రతినంతకాలం దేవుని బిడ్డలకు మనం మేలు చేసిన వారు కీడు చేయవద్దు అనమాట. కీడు కొరకు నాలుక వాడవద్దు అనమాట, మన శక్తి వాడవద్దు అనమాట, మనం పవర్ వాడవద్దు, కీడు చేయడానికి వాడవద్దు. ఒకవేళ కీడు చేయడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కానీ జ్ఞానం కానీ కీడు కొరకు ఒకవేళ మనం వాడుతున్న వ్యక్తిగా ఉండే మన లైఫ్ వ్యర్థమైపోతుంది అనమాట, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, సమయం అంటే ఇప్పుడు బ్రతిన కాలం, అంతే బ్రతినంత కాలం, అదే దేవుడు మనకి ఇచ్చిన సమయం. కాబట్టి సమయం ఒక టైం ఉంది అనమాట, నాకు మీకు దేవుడు భూమిలో బ్రతకడానికి ఒక టైం ఇచ్చాం, లిమిటెడ్ టైం అనమాట. ఆ లిమిటెడ్ టైంలో ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, అప్పుడు అన్లిమిటెడ్ ఆశీర్వాదం పరలోకంలో మనం అన్లిమిటెడ్ అనమాట, టైం లిమిట్ లేదనమాట. ఈ భూమిలో మనకు లిమిటెడ్ సమయం అనుగ్రహించిన కాబట్టి మనం మీకు కూడా లిమిట్ పెట్టాం సమయం, మీరు దేశ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అన్ని లిమిటెడ్ వెళుతున్నప్పుడు. కానీ పరలోకంలో మనకు అన్లిమిటెడ్ అనమాట, అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం సిద్ధపడాలి అనమాట, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వం కొరకు పరలోకం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. అప్పుడు లిమిటెడ్ సమయం దేవుడు అనుగ్రహించాం కాబట్టి సమయం చాలా ప్రీషియస్, జ్ఞానంతో అది జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం కావాలి, ప్రార్థన చేయాలి. జ్ఞానం లేని వారు ప్రార్థన, దేవా జ్ఞానం నాకు దయచేయము, బుద్ధి, దేవుడు మనం పని చేయాలి కదా, మళ్ళీ జ్ఞానం కావాలి. జ్ఞానం లేని వారు, జ్ఞానం లేకుండా కూడా బైబుల్ మనకు నేర్పిస్తుంది, జ్ఞానం లేని వారు నాశనం అవుతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం జ్ఞానం చాలా ప్రాముఖ్యం, దైవ జ్ఞానం మనం పొందుకోవాలి అనమాట. దైవ జ్ఞానం పొందుకొని అది అనుభవంగా ప్రాక్టికల్ జీవితంలో అది అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ప్రిల్లర మనం దీవించబడుతుంది అని సత్యం ప్రిల్లర మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషము విశ్వాస గ్రహమునకు చెందిన వారి ఎడలను మేలు చేయాలి అనమాట. నమ్మిన వారు, దేవుని నమ్మిన వారికి మేలు చేయాలి, మిగిలిన వారు కూడా మేలు చేయడానికి ఒకవేళ దేవుడు సామర్థ్యం ఇచ్చినకూడదు అందరికీ, ఐ మీన్ మేలు చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఇప్పుడు మనం మేలు చేసినప్పుడు మన కాపుదల ఉంది. ఎవరైతే పరిశుద్ధాత్మ స్వరమిని ఇద్దరుకు మేలు చేసుకొని ఇద్దరు కీడు చేయకుండా కీడును మనం సహించుకోవాలి, బైబిల్ నేర్పి కీడును మనం సహించుకోవాలి. కాబట్టి ఆ విషయం దేవునితో తండ్రితో చెప్పవచ్చు, కానీ మనం వారికి వ్యతిరేకంగా ఫైట్ చేయవద్దు అనమాట. కీడుకు బదులుగా మనం కీడు చేయవద్దు. ఒకవేళ కీడుకు బదులుగా మీరు కీడు చేసిన వ్యక్తి ఉంటే తప్పకుండా మీరు ఓడిపోతాయి అనమాట. సాతాన్ మీ హృదయాన్ని తప్పకుండా పట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువనే, ఆత్మీయంగా బంధించబడడానికి అవకాశాలు ఉంది అనమాట. కాబట్టి అది జరగకుండా ఉండాలి అంటే కీడు ప్రియులను మనం చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ మనం మాడవద్దు. కానీ భూమిలో బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి కొన్ని పరిస్థితులు వస్తాయి అనమాట. కాబట్టి మనం ప్రార్థన ద్వారా దాన్ని తప్పించుకొని ముందుకొళ్ళాలి, దాన్ని జయించుకొని మనం ఎలాగ ముందుకొళ్ళాలని పరిశుద్ధాత్మ వలన ప్రియులను మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులను మనం ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు దృష్టినప్పుడు ఒకవేళ మనం కీడు చేయలేదేమో, కానీ వారు చేసిన కీడంతా కూడా మనం మనసులో దాచిపెట్టవద్దు అనమాట. కొందరు ఉన్నారు వారు చేసిన కీడుకు బదులు కీడు చేయలేదేమో, దూషణకు బదులు దూషణ చేయలేదేమో, అందు కూడా లోపల హృదయంలో దాచి పెడతారేమో. దయచేసి వారి మీరు చేసిన తప్పు విషయాలు అందు కూడా ప్రియులార హృదయంలో దాచి పెట్టవద్దు. అందుకొరకు బైబిల్ ప్రియులార మనకు నేర్పిస్తుంది మనం క్షమించుకోవాలన్నమాట, డిలీట్ చేయాలి, దాన్ని తీసివేయాలన్నమాట, హృదయం నుండి విస్తరించుడు అనే రాయబడింది. అనవసరమైన విషయాలు హృదయంలో దాచిపెట్టవద్దు, వారు వీరు చేసిన పాపాలు అందు కూడా మన హృదయంలో దాచిపెట్టవద్దు. ఒకవేళ దాచిపెట్టి ఉంటే అదే విషయాలు మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట. మన హృదయంలో ఏదైతే మన హృదయంలో నింపబడుతో అది మనల్ని ప్రభావం చేస్తాయి అనమాట, తప్పకుండా మనల్ని ప్రభావం చేస్తాయి. అందుకొరకు
అనవసరమైన విషయాలు మన హృదయంలో పెట్టవద్దు. వాక్యం యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. యేసే మాటతో, దేవుని మాటలతో, దేవుని ప్రేమతో మన హృదయం నింపుకోవాలి అనమాట. మత్తయి సువార్త ప్రియులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము, 18వ అధ్యాయములో ప్రియులారా మనం చూసినతే మనం బంధించబడకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు మీరు క్షమించుకోవాలి. 18వ అధ్యాయం 21వ వచనం మా చదువుతారమ్మా. 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, వచ్చి ప్రభువా, నా సహోదరుడు. గట్టిస్తుందండి. ఓకే నేను చదువుతాను. ఆ సమయమున ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు అతని క్షమిపోలేను, 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుగానే నీతో చెప్తున్నాను. అంటే యేసుకృష్ణ ఏం కోరుతుంది? స్పిరిచువల్ బౌండేజ్ లో మన జీవితం రావద్దనమాట. బ్రతినంత కాలం మన ఆత్మీయంగా బంధించబడవద్దు. సాతన్ ఒక ట్రిక్, సాతన్ ఎలాగ మనల్ని మృంగేస్తే అంటే కోపం, పగ చేదు, టెన్షన్, తిరస్కార అనుభవాలు, గాయం అంత తీసుకొని వచ్చి మన హృదయంలో, మన హృదయం అంటే జీవజల నదిలో మన ఆత్మ నుండి బయటకు రాకుండా బ్లోక్ చేస్తే అనమాట, అలాగ బంధిస్తే అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా వాక్య సత్యాలు గ్రహించుకొని ఆ వాక్యం మన జీవితంలో రిసీవ్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలన్నమాట. కాబట్టి వాక్యం మనల్ని ఏం చేస్తుంది, విడిపిస్తుంది అనమాట. ఒకవేళ బంధకములు ఉన్న వ్యక్తి అయినా సరే వాక్య సత్యాలు గ్రహించుకొని వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు బంధకం నుండి బయట బయట అంటే బయటపడుతుంది అనమాట, స్పిరిచువల్ బంధకం నుండి బయట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాతాను కోరుగేనది మనల్ని బంధించాలని కోరుతుంది. ఎందుకంటే మీరు ఆశీర్వాద అనుభవించవద్దు, కానీ ప్రభు కోరుగేనది మీరు దీవెన పొందాలి. ఎందుకంటే దేవుడు దాని కొరకు ఇప్పుడు ఇచ్చామని ఆశీర్వాదం అనుభవించాలి, బ్రతినంతగానే ఆశీర్వాదాన్ని అనుభవించాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు కొరసు వాక్యం విని హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల అన్నదిన బ్రతున్న వ్యక్తులను బంధించుకోవడానికి సాతానికి వీల్లేదు అనమాట. సాధ్యమని సాతానికి వీల్లేదు. కాబట్టి మీరు ఎలాగుంది, మీ జీవితం ఎలాగుంది, ఆత్మీయంగా బంధించబడిన సార్లు ఉన్నారా? ఒకవేళ మీ హృదయంలో బయట ఎవరికో తెలియలేదు, మీ హృదయంలో మీరు కోపం గాని పగ గాని చేదు గాని హృదయంలో దాచిపెట్టిన వ్యక్తిగా ఉండే మేము స్పిరిచువల్ బౌండరీస్ లో ఉన్నామన్నమాట. స్పిరిచువల్ గా బంధించబడిన వ్యక్తిలో ఉన్న వ్యక్తి బయటపడాలంటే తప్పకుండా పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, యేసు వాక్యం రిసీవ్ చేసుకొని తప్పకుండా క్షమించుకోవాలి. వేరే మార్గం షార్ట్ కట్ లేదనమాట, సోతరం షార్ట్ కట్ లేదు. కాబట్టి ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం క్షమించే వారికి ఉండాలి. అందుకొరకు యేసు గురు స్పష్టంగా చెప్పారు 18వ వచనం, మత్తయి సువార్త 18:18, భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పరలోకం అంటే దేవుని యొక్క దృష్టిలో మన విప్పబడిన స్థాయిలో ఉండాలి అంటే మన క్షమించే వ్యక్తిగా ఉండాలి అనమాట, క్షమించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి సాతాను కూడా అర్థమైపోతాయి అనమాట, క్షమించే వ్యక్తి అయినా క్షమించలేని వ్యక్తి అని సాతాను కూడా అర్థమై, ఎందుకంటే అది సాతాను అంటే కూడా స్పిరిట్ అంటే ఒక స్పిరిట్ అంటే అభయుద్ధరాత్మ అనమాట. దేవుడు అంటే ఆత్మ, సాతాను కూడా ఆత్మ అనమాట, దానికి తెలిసిపోతుంది. అందువరకు ప్రతి దేశం మనం క్షమించుకోవాలి, 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 ప్రతిరోజు క్షమించుకోవాలి. మీ భర్తతో, భార్యతో, తల్లిదండ్రులతో, పిల్లలతో, ప్రతి ఒక్కరితో క్షమించుకోవాలి అంతే. బ్రతికినంతకాలం ఏదైనా సమస్యలు వచ్చినా క్షమించుకోవాలి అంతే, దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది మత్తయి సువార్త 18:33, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండేది కదా. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించాము, కరుణ చూపాము, నాతో మీతో కరుణ చూపాము. కాబట్టి దేవుని కరుణ పొందిన మనం కూడా ఇద్దరితో తప్పకుండా క్షమించుకోవాలి, కరుణ చూపాలి, దయ చూపాలి. ఆ తండ్రి గుణం అనమాట, మన పరలోక తండ్రి ఒక గొప్ప గుణం అనమాట, అది ప్రేమ కరుణ. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి, క్షమించుకోవని కరుణ చూపాలి, క్షమించుకోవని ప్రేమ చూపాలి అనమాట, క్షమించుకోవని ప్రేమతో నింపబడి మేలు చేసుకోవాలన్నమాట. అప్పుడు సాతాను తురుకుని మనం బ్రతుకుతాం అనమాట, సాతాను తురుకుని బ్రతుకుతాం. అది మాత్రం కాకుండా
తప్పకుండా ఆశీర్వాదం అనుభవిస్తాయి అనమాట, ఆశీర్వాదం అనుభవిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి రకరకాల వ్యక్తులను దేవుడు వాడతారు. ఒకవేళ మీ హృదయాన్ని మీకు మీ హృదయాన్ని గాయపరుస్తున్న వ్యక్తిని కూడా దేవుడు వాడతారు. మీకు ఇప్పుడు కీడు చేస్తున్న వ్యక్తిని కూడా, ఇప్పుడు మీకు మిమ్మల్ని దూషిస్తున్న వ్యక్తిని కూడా, మిమ్మల్ని దీవించడానికి కొరకు కూడా దేవునికి వాడుకోవడానికి సాధ్యమన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడనమాట. మన దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఇప్పుడు మనం చూసినప్పుడు వారి శత్రువు అని అనిపిస్తాయి, కానీ మనం వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వారు కూడా దేవుని ప్రేమ అనుభవించుకొని హీలింగ్ కానీ సమాధానం కానీ సంతోషం కానీ మనం ద్వారా మేలు పొందుకొని మనతో కలిసి ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న గుంపులో వారు కూడా ఉండినట్టు దేవుడు కృప చూపినాక. హల్లెలూయా. మన కీడు చేసిన వ్యక్తులు మన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వారి హృదయాన్ని దేవుడు మార్చేసుకొని మనకంటే మేలు చేసిన వ్యక్తి కూడా వాడుకోవడానికి కూడా దేవునికి సాధ్యం. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. సౌలు నువ్వు దేవుడు, పౌలుగా మార్చిన దేవుడు. ఇప్పుడు ప్రియులను మనం మర్చి చేసుకోవాలి. మన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు పరిస్థితులు మారుస్తాడు, దేవునికి సాధ్యం అనమాట. కాబట్టి మన వాక్యం కొరకు నిలబడడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు కొన్ని డౌట్ వస్తాయేమో, అబ్బో మన బుద్ధి కొన్నిసారి మనతో చెప్తాయేమో, నేను అంటే మన బుద్ధి మనం వాడుకోలేదంటే పరిస్థితి ఇప్పుడు ఓవర్కమ్ చేయలేదని. కానీ ప్రియులరా, మన బుద్ధి కంటే మన దేవుడు ఇంకా చాలా గొప్పవాడని అర్థం చేసుకోవాలి. మన జ్ఞానం కంటే దేవుడు గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు. అంటే మన వాక్యం పాటిస్తే వాక్యం కొరకు నిలబడదాం. అంతే, దేవుడు ఏదైతే చెప్తున్నారో దాని కొరకు నిలబడదాం. అలాగే నిలబడి ఉండే దేవుని కార్యాలు మనం చూడవచ్చు, దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ప్రియులరా మనం పొందవచ్చు, చూడవచ్చు, పొందవచ్చు, అనుభవించుకోవచ్చు. లేదంటే దేవుని కార్యాలు పూర్తి ఆశీర్వాదాలు మనం పొందలేదన్నమాట. కాబట్టి ప్రియులరా, మనం ఎల్లప్పుడూ మనం ప్రభువులో ఆధారపడాలి, ఎల్లప్పుడూ మన వాక్యంతో కనెక్ట్ ఉండాలి. వాక్యానికి వాక్యం కొరకు ఏసే మాట కొరకు నిలబడాలి అంతే. కాబట్టి ప్రియులరా, ప్రభు కొరకు నిలబడదాం, స్థిరంగా మనం ప్రభు మాట కొరకు నిలబడదాం, స్థిరంగా మనం ప్రభువులో ఆధారపడదాం. అలాగే మనం వరుతైనప్పుడు తప్పకుండా ప్రియులరా మన ఆశీర్వాదాలు మన అడుగువాటి అన్నట్టు గడను, ఊహించు వాటి అన్నట్టు గడను గొప్ప దీవెన మనం అనుభవిస్తుంది. అనేకులు మన ద్వారా తప్పకుండా యేసు నామములో దీవించబడుతుంది. కాబట్టి ప్రియులరా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. మహిమలో ఏదైనట్టు దేవుడు కృప చూపిస్తాడు, నిత్య మహిమ అనుభవంలోని కూడా దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులరా, మన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, హోలీ స్పిరిట్ దేవ, సహాయ దేవుతండి, కృప దేవుతండి, ఓహి బనాసి ఆరాధన కరగరబిన సుఖదేవ, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు మమ్మల్ని పిలిచిన దేవ, మీకు వందనాలు తండ్రి. ప్రభా, కీడుకు బదులు ఐ మీన్ కీడుకు బదులు కీడు చేయకుండా తండ్రి, దూషణకు బదులుగా దూషణ చేయకుండా ప్రభు కృపా తండ్రి మాకందరికీ దేవ, అది హోలీ స్పిరిట్ దేవ దేచిమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవ ఐ మీన్ దేవ, మీ ప్రేమతో నింపబడి ఇద్దరు ప్రేమించుకొని ప్రతి కృపా దేవ దేచము తండ్రి, మీ ప్రేమతో నింపబడి ఇద్దరుకు మేలు వేసుకొని తండ్రి, ఇద్దరు దీవించుకొని ప్రతి ఆ కృపా తండ్రి అభిషేకం దేవ ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బనసి ఆరాధన కరగడబిన సుగరు కొడుడిదే ప్రభు, గాయపరచబడిన సార్లు ఎవరైనా ఉండి ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం ప్రభు. దేవ తిరస్కారంతో వారు ఎప్పుడు ఈశ్వరుల స్వస్థపరచబడినా కానీ ప్రార్థన, నేను ఏమాత్రమని విడువను ఎన్నడూ నడబాను వాక్యం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బా, నా కీడు అనుభవంలో ఇద్దరు కీడు ఐ మీన్ హల్లెలూయా, కీడు అనుభవంలో వెళుతున్న వారు ఎవరైనా ఉండే ప్రభు, వారిని దేవ కాపాడుమా అని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వారిని ఆత్మలో బలపరచుముతండి, క్షమించే మనసు దేవ దయచేయమ్ముతండి. ఇద్దరిని కూడా దేవ దీవెనలోనికి ఎలాగ నడిపించాలో ఆ అభిషేకం ఆ కృపతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే దేవ కరబిన సువలు కోరుబిదే తండ్రి, మెస్సీ ఆరాధన మీన్ సాతాను ప్రజలను మృంగకుండా ప్రభాస కృప చూపని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బనాసి ఆరాధన టెన్షన్ బాధను ఎలా ఓవర్కమ్ చేయాలని హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు నేర్పించము వెలపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన కోరబిడే, ప్రతి ఒక్కరు వాక్యానుసరంగా బ్రదినట్టు హోలీ స్పిరిట్ సహాయం దయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరు దీవెన మీద గొప్ప దీవెన యేసునామలు వారు అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. మహిమ గణత మీకే ఇస్తున్నాం, యేసునామలు ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 850193457 మరియు 901064008 4. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 850193457 కి పంపగలరు.
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.